నమస్తే విజయ్ మేడం నమస్తే ఉషా మేడం భర్త పనిచేసే కంపెనీస్లో ఆఫీస్ విషయాల్లో ఇంకేదైనా కానివ్వండి ఆయనకు సంబంధించిన బిజినెస్ విషయాల్లో భార్య పెత్తనం అంటే ఇలా చేస్తుంటే బాగుండేదనో వాళ్ళ కింద ఎంప్లాయీస్కి తను చెప్పాల్సిన విషయాలు కూడా భార్యతో భార్య చెప్పిన విధంగా నడిపించే విధంగా తను ప్రోత్సహించటము అది ఎంతవరకు సమంజసం అంటారు అంటే వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటారు అసలు

కానీ నేను ప్రత్యక్షంగా చూశాను ఉషా ఇప్పుడు జీతం ఇవ్వటం లేట్ అయింది అనుకో ఆఫీస్లో శాలరీ వేయటం ఈవిడ డైరెక్ట్గా హెచ్ఆర్కి ఫోన్ చేసి మీరు ఇంకా మా వారి అకౌంట్లో శాలరీ వేయలేదు అని అడుగుతుంది అది ఎంతవరకు అసలు ఇది అసలు ఎథికల్గా కానీ అసలు ఎంతవరకు వాళ్ళు అసలు కంపెనీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అసలు అది నువ్వు ఏదన్నా ఉంటే మీ వారిని అడగాలి మీ ఆయనని అడగాలి ఏంటి నీకు ఇంకా జీతం ఏంటి లేదు అని చెప్పి ఏదన్నా ఇబ్బంది వస్తే అతను హెచ్ఆర్ వాళ్ళతోనో కన్సర్న్ పీపుల్తోనో అతను మాట్లాడుకుంటాడు నాకు ఇబ్బందిగా ఉంది ఆయన తిప్పలు ఆయన పడతాడు నీకు కావాల్సింది జీతం ఇల్లు నడిపించడానికి కానీ నువ్వే డైరెక్ట్గా ఆఫీస్కి ఫోన్ చేసి మా ఆయనకి సాలరీ పడలేదు అని అడగటం వల్ల ఇక్కడ ఒకటి నిన్ను నువ్వు బయట వేసుకున్నట్టు అంటే బాబు ఏంట్రా బాబు ఈవిడ అసలా తెలిసి తెలియదు అసలు ఏం పద్ధతిది అని అనుకుంటారు ఒకటి ఇతను చులకనవుతాడు ఆఫీస్లో గౌరవం ఉండదు కొంచెం అంటే ఏంటి ఏదో హెన్పెక్డ్ హస్బెండ్ అంటారు చూడు ఇంకా అసలు ఏది భార్య మాటకి ఎదురు చెప్పలేడు అనుకుంటా అన్నిటికీ గంగిరెద్దులాగా తల ఒప్పటం తప్పితే పాపం ఇతని పరిస్థితి అదనుకుంటా అని జాలి పడతారు కొందరు ఎగతాళిగా చూసేవాళ్ళు కొందరు ఆ గౌరవం తగ్గిపోతుంది అతనికి ఇప్పుడు అతను ఒక టీం లీడరో మేనేజరో అనుకోమ్మా ఇప్పుడు రేపు నుంచి అతనికి ఆ విలువ ఎక్కడ ఉంటుంది ఏదన్నా ఒకటి కోపట్టమో ఇప్పుడు టీం సరిగ్గా చేయలేదనో ఏదన్నా క్లాస్ వీకపోయాడనుకో అతను అటు వెళ్ళగానే ఏమంటారు ఇన్ని చెప్తాడు కానీ ఇంట్లో పెళ్ళానికి దడే ఈ కామెంట్స్ వింటాను అవునా సో దీనికి కారణం ఎవరన్నట్టు భార్య భార్య సో అట్లాగే ఏదన్నా ఆఫీస్ గెట్ టుగెదర్స్ మీటింగ్స్కో లేకపోతే ఈ కామన్ అంటే పండగలప్పుడు కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఫ్యామిలీతో సహా పిలిచి గెట్ టుగెదర్స్ చేసుకుంటూ ఉంటారు కంపెనీస్ ఏంటి స్టాఫ్లో అది మన అనే భావన అట్లా పెంపొందించడం కోసం మనం చూస్తాం అలాంటప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీకు ఇది ఎంతవుతుంది ఎవరెవరి జీతాలు ఎంత ఇలాంటి కూపీలు వాకబులు చేసే భార్యలు కూడా ఉంటారు ఎంతవరకు అవసరం మనకు అది వెళ్ళామా చక్కగా అక్కడ కొలీగ్స్ వైఫ్స్ కనిపిస్తే చక్కగా మాట్లాడుకున్నామా అందంగా ఆనందంగా బోన్ చేసి ఇంటికి వచ్చావా అన్నది ఉన్నప్పుడు నీ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది నువ్వు మిగతా కొలీగ్స్ వైఫ్స్తో మీ ఆయనకి ప్రమోషన్ అంట కదా ఇలా అంట కదా అలా అంట కదా అని ఆఫీసుకి సంబంధించిన విషయాలు ఆ బాస్ ఇట్లా టార్చర్ పెడతాడంట కదా లేకపోతే ఇట్లాంటి అని ఏదో అంటే కొన్ని సందర్భాల్లో భర్త ఇంటికి వచ్చి అబ్బా మా బాస్తో పడలేపోతున్నావు అన్నాడు అనుకో ఈ మొక్క ఇవిడ తీసుకెళ్ళి అక్కడ అందనుకో అంతే కదా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితి వస్తుంది ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళ ఆఫీస్ విషయాల్లో బిజినెస్కి సంబంధించిన విషయాల్లో అస్సలు తలదోర్చనేకూడదు అది భర్త అడిగి ఏదన్నా సహాయం అంటే ఏంటి ఈవిడ చేయటం వల్ల అక్కడ తనకి ఏదన్నా ఉపయోగం ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవిడేదో అకౌంటెంటో లేకపోతే ఈవిడేదో స్కూల్ టీచరో ఇట్లాంటివి ఏదన్నా ఉన్నప్పుడు ఆఫీస్లో ఈవిడేదన్నా ఒక సలహా కానీ ఒక ఇది కానీ చెప్తే అక్కడ యూజ్ అవుతుందని అతను అడిగినప్పుడు తప్పితే అది కూడా ఆ విషయానికి సంబంధించిన సహాయం చేసి ఊరుకోవాలి తప్పితే అస్సలు ఇన్వాల్వ్మెంట్ అనేది భార్య వైపు నుంచి అస్సలు ఉండకూడదు ఉంటే నేను చెప్పినట్టు ఈ అమ్మాయి చులకన అయిపోయి నలుగురిలో నవ్వుల పాలు అవుతుంది వెనకాలందరు నవ్వుకుంటారు ఇతనికి ఆ ఆఫీస్లో గౌరవ మర్యాదలు కానీ ఒక హుందాతనం కానీ ఒక రెస్పెక్ట్ కానీ దొరకదు ఈవిడి వల్ల సో కాబట్టి భార్యలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయం అయినా సరే నువ్వు భర్త ఇంటికొచ్చినాక అడుగు బాగుంటుంది కొంతమంది భర్తలు కొన్ని ఆఫీస్లో జరిగినాయి షేర్ చేసుకుంటూ ఉంటారు ఎందుకు షేర్ చేస్తారు భార్య భార్యకి చెప్తే బయటి ఆ ఏదో అంటే ఆఫీస్లో ఉన్న టెన్షన్స్ అవి ఆ ఇబ్బందులు కొన్ని మనమే చెప్తాం అన్ని చక్కగా షేర్ చేసుకోండి ఏదన్నా ఇబ్బందులు ఉంటే స్ట్రెస్ ఫీల్ అవ్వరని సో షేర్ చేసుకున్నప్పుడు అందులో అది మూడో వ్యక్తికి ఎస్పెషలీ ఆఫీస్ వ్యక్తులకి తెలిస్తే ఇబ్బందులు వస్తాయి అని అనుకున్న వాటిల్ని తను విని వదిలేయగలగాలి అతను ఏదో స్ట్రెస్లో చెప్పాడే అనుకో వీలైనంత మటుకు మగవాళ్ళు కూడా బయటికి మా ఆవిడ నోటిలో నుంచి కూడా బయటికి రాకూడదు అన్న విషయాలు అసలు మంచి బెటర్ చెప్పినప్పుడు సరే ఆయన ఏదో స్ట్రెస్ కోసమో షేర్ చేసుకోవడం కోసమో ఏదో రిలీఫ్ కోసమో నాలుగు ముక్కలు చెప్పాడే అనుకోండి మళ్ళీ మనం వెళ్ళి తీసుకెళ్ళి అవి అక్కడ టామ్ టామ్ చేయక్కర్లేదు ఆ విచక్షణ ఉండాలి భార్యకి ఎంతవరకు భర్త పనుల్లో వేలు పెట్టొచ్చు అనేది నువ్వు ఇంట్లో నువ్వు మహారాణివి ఏదన్నా చేసుకో ఇంటి బయట అతన్ని మహారాజులాగా గౌరవించేలాగా చూడాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంటుంది సో అంటే చాలా సార్లు ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి అంటే వా దీనివల్ల వాళ్ళిద్దరికీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి నువ్వు ఇలా కదా అంట ఇలా అడిగేసావుంట కదా అని దానివల్ల మళ్ళీ భార్య భర్తలు ఇద్దరు తన్నుకోవడం తిట్టుకోవడం మళ్ళీ దీనివల్ల ఇంకోటి క్రియేట్ అవ్వడం నీ ఆఫీస్ వాళ్ళ వల్ల నాకు స్ట్రెస్ ఫీల్ వస్తుంది ఇలా ఎన్ని చూస్తూ ఉంటాము ఎగ్జాక్ట్లీ సో మేడం తెలుసో తెలియకో కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి క్రియేట్ అవుతూనే ఉంటాయి సో ఇలాంటివి క్రియేట్ అవ్వకుండా ఉండాలన్నా లేకపోతే ప్రీ మ్యారిటల్లో మనం ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మనం మీరు అన్నారు పెళ్ళిక పెళ్ళి కా పెళ్ళి అయిన వాళ్ళైనా సరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ప్రీ మ్యారటల్ అనేది వాళ్ళు అటెండ్ అయ్యి ఫర్దర్గా లైఫ్ని ఇంకెలా ముందుకు తీసుకెళ్లొచ్చు అన్నాను డిజైన్ చేసుకోవచ్చు ఒక చక్కటి అవకాశం వాళ్ళకు కూడా మనం ఛాన్స్ ఇద్దామని మీరు అన్నారు సో ప్రీ మ్యారిటల్ కానీ మ్యారిటల్ కానీ ఒకవేళ పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్న పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ పిల్లలకు ఉన్నారో వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు తీసుకుని వాళ్ళ పిల్లల్ని గైడ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అని అన్నారు కదా సో ఈ వర్క్షాప్లో వీళ్ళందరికీ అంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు అసలు ఏంటి అంటే మనము కొన్ని విషయాల మీద అవగాహన కల్పిస్తాం వాళ్ళకి ఫైనాన్సెస్ కానీ పిల్లల గురించి కానీ అసలు ఎట్లా లైఫ్ లీడ్ చేయాలి ఏమేమి తెలుసుకోవాలి ముందు పెళ్ళికి ముందే కొన్ని విషయాలు తెలుసుకోవటం వల్ల ఏంటంటే ప్రిపేర్నెస్ అనేది ఉంటుంది అంటే అయోమయంగా వెళ్ళి ఎక్కడ ఎటు అడుగుదీసి అడుగు వేస్తే ఏమంటారు అనే ఈ భయాలు కాకుండా ఎట్లాంటి వాతావరణం ఉండబోతుంది ముందు పెళ్ళైన తర్వాత అనేది అమ్మాయికి అబ్బాయికి కూడా ఒక అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది అలాగే మ్యారిటల్ తీసుకోకపోయినా కూడా పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కొంతమంది మా ఇద్దరికి ఎప్పుడు గొడవే అసలు కొన్ని సెట్ అవ్వదు ఇట్లాంటివి అనుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా వచ్చి తెలుసుకోవచ్చు నష్టమేం లేదు అలాగే పెళ్ళిళ్ళు చేయబోయే పెద్దవాళ్ళు ఉంటారు అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు చేయబోయే పేరెంట్స్ వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలకి ఏం చెప్పొచ్చు ఎట్లా వాళ్ళ మైండ్ సెట్ని ప్రిపేర్ చేయవచ్చు అనేది కూడా వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది ఇక్కడ మనం మాట్లాడినప్పుడు ఇన్లాస్ గురించి మాట్లాడతాము ఏది ప్రీమే మారిటన్ మాట్లాడినప్పుడు ఏంటంటే వీళ్ళు మరి కాబోయే ఇన్ వస్తాయి కదా వీళ్ళకు కూడా కొంచెం అవగాహన వస్తుంది ఓహో ఎట్లా ఉండొచ్చు రేపొద్దున అల్లుడు వచ్చిన తర్వాత కోడలు వచ్చిన తర్వాత అనేది తెలియకుండా వీళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఒట్టి వాళ్ళకే అని కాదు ఇప్పుడు కొన్ని పాయింట్స్ తెలుసుకోవటం వల్ల ఎవరికి వచ్చిన నష్టం లేదు అందరికీ ఇంకో ఉంటే గింటే ఒక పెసర లాభమే ఉంటుంది కానీ నష్టం లేదు సో పెళ్ళైన వాళ్ళు అటెండ్ అవ్వచ్చు పిల్లలకి పెళ్లి చేయబోతున్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఎట్లా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ముఖ్యంగా అటెండ్ అవుతారు కాబట్టి బెనిఫిట్స్ అనేవి వీళ్ళకి కూడా ఉంటాయి సో మచ్ అనేవిషా సో చూసారు కదా విజయ మేడం చెప్పినట్టుగా ప్రీ మ్యారిటల్లో ఓన్లీ ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళే కాకుండా పెళ్లి చేయాలి మా పిల్లలకి అని చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇవ్వాలి అసలు ఏవే విషయాలు చెప్పాలి ఈ మధ్య కాలంలో కొన్ని ఎక్స్ట్రాగా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఈ ఈ కౌన్సిలింగ్ కనుక ఈ వర్క్షాప్కి అటెండ్ అయితే చాలామంది బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది దాంతో పాటు ఎవరైతే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారో ఒకవేళ ప్రీ మ్యారిటల్ మేము తీసుకోలేదు దీనికి అటెండ్ అవ్వచ్చు లేకపోతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా మాకు ఇంకా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది దీన్ని ఎలా మేము ఫుల్ఫిల్ చేసుకోవాలి వీటన్నిటికి సంబంధించి ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మీరు ఏది కావాలన్నా క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ